స్టూడియో సిబ్బంది సాంకేతిక నిపుణుల సౌకర్యార్థం విజయ స్టూడియోలో ఒక పలహారాల శాల ప్రారంభించారు అప్పట్లో పింగళి నాగేందర్ రావు గారు విజయవారి ఆస్థాన కవి కొద్ది రోజులు గడిచాక విజయ అధినేతల్లో ఒకరైన నాగిరెడ్డి గారు పింగళి గారితో ఇష్టాగోష్ఠి మాట్లాడుతూ మన క్యాంటీన్లో పలహారాలు ఎలా ఉంటున్నాయండి అని అడిగారు మన క్యాంటీన్లోనా నేను ఇంతవరకు రుచి చూడనే లేదు అన్నారు పింగళి నాగిరెడ్డి గారు నివ్వెరపడి క్యాంటీన్ గుమాస్తాని ఖాతా పుస్తకంతో సహా రమ్మని కబురంపారు పుస్తకం చూస్తే పింగళి వారి పేరు కింద ఇడ్లీలు దోసలు వడలు ఇంకేవో రాసున్నాయి నాగిరెడ్డి గారు తీవ్రంగా ఆ గుమాస్తావంక చూశారు అతను బిక్కచచ్చి నిలబడ్డాడు సందర్భం గమనించిన పింగళి ఆ గుమాస్తా వైపు తిరిగి ఏమోయ్ ఎంతైనా పేరున్న కవిని కదా నా పద్దులో రాస్తే ఇలాంటివా రాసేది ఎవడైనా చూస్తే పింగళి చవకబారు తిండి తింటున్నాడని అనుకోరు నా రుచిని అభిరుచిని శంకిస్తారు కూడా ఇహ మీద జాంగిరీలు రసగుల్లాలు లాంటివి రాస్తుండు అని కేకలు వేశారు ఆ మాటలు విన్న నాగిరెడ్డి గారు సైతం నవ్వాపుకోలేకపోయారు పింగళి గారు ఆ సన్నివేశాన్ని ఒక గా మార్చుండకపోతే ఆ క్షణాన ఆ ఉద్యోగి నిరుద్యోగి అయ్యుండేవాడు పాపం